నటుడు శివాజీకి సీనియర్ జర్నలిస్టు దిమ్మతిరిగే లేఖ. రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన నటుడు శివాజీకి సీనియర్ జర్నలిస్టు సురేష్ ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఇంతకీ ఆ లేఖలో ఏమన్నారంటే, ఏపీ ప్రజల హక్కుల గురించి మీరు తరచూ ప్రస్తావిస్తుండడం మంచి పరిణామం. ఆ దిశగా మీరు వేస్తున్న అడుగులు ఎంత అపసవ్యంగా పడుతున్నాయో మీకు తెలుసా? మీ అసందర్భ ప్రేలాపనలు, కనీస అవగాహన లేని మాటలు ఏపీ ప్రజలకు మీ మీద ఎలాంటి వెగటు అభిప్రాయాన్ని పుట్టిస్తున్నాయో మీకేమైనా అర్థమవుతుందా? ఆంధ్రప్రదేశ్ విభజన సమయం నుంచి ఈనాటి దాకా ఒక్క సందర్భంలోనైనా మీరు మాటలకు కానీ మీరు వెచ్చించిన సమయానికి కానీ ఏమైనా ఫలితం లభించిందా? అసలు ఇవాళ్టి రాజకీయాలకు మీరు మీలాంటి పసలేని నాయకత్వం అవసరమా? ఒక్కసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటారనే అభిప్రాయంతో మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ప్రపంచ రాజకీయాలని ఇండియా రాజకీయాలతో ఎన్నటికీ పోల్చి చూడలేమని అమర్త్య సేన్ అన్నారు ఒకసారి. మిగిలిన అన్ని దేశాల్లో రాజకీయాలు అభివృద్ధి చుట్టూ తిరిగితే ఇండియాలో మాత్రం రాజకీయాలు తమ చుట్టూ తాము తిరుగుతాయి. ఇలా స్వీయ భ్రమణం చేసే నాయకులకు ఈ మధ్య మీలాంటి కొందరు సినిమా నటులు తోడయ్యారు. రాజకీయాలు పరిపాలనాంశాల మీద కనీస అవగాహన లేకుండా టీవీ ఛానల్ మీద భావోద్వేగాలను ప్రదర్శిస్తూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించే మీలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. ఇది మన దేశానికి, రాజకీయాలకి ప్రమాదకరం. నోరు తెరిస్తే ఏపీకి ప్రత్యేక హోదా అనే ఒకే ఒక్క ఊకదంపుడు మాట తప్ప అది వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, రాష్ట్రానికి దీర్ఘకాలంలో జరిగే ఉపయోగాలు ఏమిటో మీకు తెలుసా? కనీసం సాగునీరు తాగునీరు లెక్కలు మీకు తెలుసా? గోదావరి మీద, కృష్ణా మీద ఎన్ని ఆనకట్టలు ఉన్నాయో, ఎన్ని టీఎంసీల నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకుంటాయో కొంచెమైనా పరిజ్ఞానం ఉందా? రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తారు. అసలు రాజ్యాంగంలో ఎన్ని పీటికలు ఉన్నాయో కనీసం తెలుసా? ఒక సగటు మనిషి బతకడానికి ఎంత ఖర్చు అవుతుందో, ప్రభుత్వం ఏమిస్తుందో తెలుసా? లెక్కర్ ద్వారా ప్రభుత్వాలు ఎంత ఆదాయం సంపాదిస్తున్నాయి, లెక్కర్ కారణంగా ఏటా ఎన్ని వేల మంది రాలిపోతున్నారో మీకు తెలుసా? అటు మద్రాసు నుంచి ఇటు తెలంగాణ నుంచి విడిపోకముందు, విడిపోయిన తర్వాత ఆంధ్రుల రాజకీయ చారిత్రక ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, జరిగిన నష్టాల గురించి మీకు విషమంతైనా అవగాహన ఉందా? జనజీవితం గురించి కనీస అవగాహన లేకుండా సీరియస్ ఉద్యమకారుడిలా గడ్డాలు పెంచుకొని నల్ల కళ్ళదోళ్లు పెట్టుకుని తిరిగితే సరిపోదు. ఉద్యమకారుడు వేషం వేయడం వేరు, ఉద్యమకారుడిగా జనంతో కలిసి పనిచేయడం వేరు. ఈ తేడాను మీరు సంపూర్ణంగా మర్చిపోయారు. ఫలితంగా రాజకీయాల్లోకి వస్తున్న సినిమా నటుల మీద జనంలో దురభిప్రాయం పెరగడానికి మీలాంటి వారు కారణమవుతున్నారు. ఈ తేడాను మీరు గుర్తిస్తున్నారా? రాజకీయాల్లో భావోద్వేగాలు ఉండవచ్చు, కానీ కేవలం భావోద్వేగాల చుట్టూనే రాజకీయాలు తిరగకూడదు. ఎప్పుడు టీవీ ముందు కూర్చున్నా ఎస్వి రంగారావు స్థాయిలో విపరీతమైన భావోద్వేగాలను ప్రదర్శించే పనిచేస్తారు. మీరేం చెప్పదలుచుకున్నారో దేవుడెరుగు. మీ విపరీతమైన ఉద్వేగం చూడలేక ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు మనకు అన్నీ ఇవ్వాలండి, ఇవ్వకపోతే ఎలాగండి, అన్నదమ్ములం విడిపోయామండి, ఇంత మోసమైతే ఎలాగండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా ఇస్తే తెలుగు వాళ్ళందరూ మీకు విధేయులుగా పడుంటారని మోడీకి ఏ హోదాలో మీరు హామీ ఇచ్చారు? కన్నీళ్లతో చొక్కాలు తడుపుకుంటూ వేదాలు వల్లిస్తే జైట్లీలు మోడీలు కరిగిపోరు. మనకు కావాల్సింది గణాంకాలతో సహా మనకు జరిగిన మోసం గురించి వివరించగల దమ్ము, మన హక్కులను కాపాడుకోవడానికి కావలసిన తెగువ, లక్ష్యం కోసం ఎవరితోనైనా కలిసి నడవగల సత్తా, అన్నిటికీ మించి నిజాయితీ, ఇవేవీ మీకు లేవు. మీదంతా వార్తల్లో నిలబడడం కోసం చేసే సౌకుబారు ప్రయత్నమే తప్ప జనం కోసం పనిచేసే చిత్తశుద్ధి ప్రయత్నం కాదు. రాజకీయాల్లో పనిచేసే వారికి ప్రధానంగా ఉండాల్సింది స్థిరత్వం. అది ఏ కోసైనా మీకు లేదు. లోక్సత్తాలో చేరుతున్నానని చెప్పారు. ఆ ఒక్కపూట ఆ కొన్ని గంటలు మాత్రమే అక్కడున్నారు. ఆ తర్వాత వెళ్ళి జగన్ బృందాన్ని కలిశారు. అక్కడ అదే తంతు. ఆనక వెళ్ళి బీజేపీలో చేరారు. మీ అవివేకం, అనుభవ శూన్యత అక్కడ కూడా వెనక తిప్పి తన్నేలా చేశాయి. చలసాని శ్రీనివాస్ గారితో కలిసి కనిపించారు. అక్కడ స్థిరత్వం లేదు. ఇప్పుడు మీరు రాజకీయ నిరుద్యోగి, రాజకీయాల్లో ఉద్యోగం కోసం తిరుగుతున్న నిరుద్యోగి. అంతవరకే ఉద్యమకారుడు అనే పదం మీకు అన్వయించే పనికిమాలిన పని నేను చేయలేను. మీలాంటి కుహానా యాక్టివిస్టులు ఏపీ ప్రజలకు అక్కర్లేదు. మీ వల్ల తెలుగువారికి నష్టమే కానీ అంగుళమంత ఉపయోగం లేదు. మీరు నిశ్శబ్దంగా ఉంటే అంతకుమించి మీ నుంచి తెలుగు ప్రజలు ఇంకేమీ ఆశించరు. రాజకీయాల్లో పనిచేయడం తప్పు కాదు, మీలా అస్థిరంగా పనిచేయడమే తప్పు. వార్తల్లో నిలబడే ప్రయత్నాలు చేయడమూ తప్పు కాదు, కానీ విషయం లేకుండా టీవీ తెరల ముందు సోది మాట్లాడడం తప్పు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ పాటికి ఏదో ఒక పార్టీలో అధికార ప్రతినిధి హోదాలో ఉండేవారు కదా.
మూడు నాలుగేళ్లుగా ఒక టీవీనైన్ తప్ప ఇంకో ఛానల్ మిమ్మల్ని ఎందుకు ఆహ్వానించడం లేదు? రాజకీయాల్లో ఎదగాలనే కోరిక ఉంటే సమైక్యాంధ్ర ప్రత్యేక హోదా సాకులు ఎందుకు? నచ్చిన పార్టీలో చేరి స్థిరంగా పనిచేసుకుంటూ పోతే ఏదో ఒకనాటికి మీరు కోరుకున్న అవకాశం రాకుండా పోతుందా? మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు, మీలాంటి సరుకులేని నాయకత్వం ఏపీ ప్రజలకు అక్కర్లేదని చెప్పడమే నా ఉద్దేశం. సరుకు పెంచుకుని రాగలిగితే అందరితో పాటు మీరు తెలుగు రాజకీయాలకు ఉపయోగపడతారు. నా సందేహం వల్ల ఆ శక్తి మీకు ఉందా అని. ఇట్లు సురేష్.